ತುಳಸಿಗೆ ಅಂತೇಳಿತು. ತುಳಸಿ ನೇಮನತ್ತು ಪ್ಲೀಸ್. ತುಳಸಿ ನುಬೇಳು వాగ్చలమ్మ, తప్పు చేసిన వాడికి తీర్పు చెప్పే అధికారం లేదురా. నువ్వు చేయాల్సింది తల వంచుకుని నుంచోవడమే. చెలమ్మ, నువ్వు కూడా వాడి పక్కన తల వంచుకుని నిలబడమే. ఈ తింగరి మనిషిని చూస్తుంటే నాకెక్కడో కొడుతోంది. ఎలాగో అబద్ధం చెప్పారు కాబట్టి మెళ్ళ తాళి కట్టించేస్తాడో ఏమో. అంకుల్, అమ్మని అపార్థం చేసుకుంటున్నారు. అవుందే, చిన్న విషయాన్ని పెద్ద చేయొద్దు. దయచేసి ఇక్కడితో వదిలే. పెద్దవాణ్ణి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, జరిగింది మర్చిపో ప్లీజ్. జరిగింది మేము మర్చిపోలేం, వాళ్ళు మర్చిపోలేరు. దాద్దాం అనుకున్నా దాయలేరు, ఎందుకంటే అది 28 ఏళ్ల బంధం. వచ్చి తులసి పక్కన నుంచో. దివ్య, హ్యాపీ మ్యారేజ్ యానివర్సరీ, మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్. పెళ్లి రోజు శుభాకాంక్షలు అన్నయ్య వదిన. థ్యాంక్ యూ. వీళ్ళకేంటి, అన్ని ఇలా కలిసొస్తున్నాయి. ఈ బిజినెస్ డీల్ ఏంటో గాని నా మ్యారేజ్ డీల్కి ఎదురు దెబ్బ తగిలేలా ఉంది. లాస్యా, ఏంటలా బెత్తర చూపులు చూస్తున్నావు? మా నలుగురికి ఒక పిక్ తీయచ్చు కదా. నేనా? చూసావా ఈ జంటని, ఎలా ఉన్నారు? ముద్దుగా ఉన్నారు. ఈ నేళ్లైనా ఎంత అన్యోన్యంగా ఉన్నారో చూడు. ప్రేమంటే ఇది. నువ్వు ఉన్నావు మొగుడితో విడాకులు తీసుకుని. వీడు నన్ను వదలటం లేదుగా. ఓ ఫోటో ఏం సరిపోతుంది, పెళ్ళయి 28 ఏళ్ళయింది కదా, 28 ఫోటోలు తీ. అబ్బో, ఈయన కూడా ఫామ్ లోకి వచ్చేస్తున్నాడు. ఛాన్స్ దొరికి తెచ్చాలి. ఏదైనా ఇది మాత్రం అన్యాయం రా. ఎక్కడి నుంచో బయట నుంచి వచ్చి సోషల్ మీడియాలో చూసి మీది మ్యారేజ్ డే అని తెలిసి విషెస్ చెప్పాను. ఇంట్లో ఉన్న మీరు పట్టించుకోకపోవడం ఏంటి? టూ మచ్. కనీసం ఇప్పుడైనా చెప్పండి. ఏమని మిస్ చేయను ఆంటీ. నో వీలితో నో కంటిన్యూ పొడవాలని చూస్తాను. జీవితాంతం ఇలాగే సంతోషంగా కలిసి ఉండమని చెప్పనా? పనులు పని, ఒకసారి పెద్దవాళ్ళ దీవెనలు కూడా తీసుకోండి. ఇప్పటికీ చాలా ఎక్కువగా చేస్తున్నాడు. ఇక్కడితో ఆపేస్తాడు, ఇంకా ఎక్కడిదాకా వెళ్తాడు? తులసిని చాలా ఇబ్బంది పెడుతున్నాను, దేవుకి నిజం చెప్పేస్తాను. త్వరగా పెద్దవాళ్ళ దీవెనలు తీసుకుంటే తర్వాత బిజినెస్ డీల్ గురించి మాట్లాడుకోవచ్చు. నందు ఏమని దీవించాలో అర్థం కావట్లేదమ్మా. మీ అబ్బాయి ఇంకా ఇంకా ఎదగాలని దీవించండి అత్తయ్యా.
ఎంత మంచి మనసమ్మా నీది. ఎలాగూ ఆయన నిజం చెప్పటం లేదు, నేనైనా చెప్పేస్తాను. అరే నిజానికి నేనే నిజం చెప్పేద్దాం అనుకున్నానరా. మీ పెళ్లి రోజు గురించేనా? అదే. అవును, తులసి కూడా చెప్పకుండా ఈవినింగ్ సర్ప్రైజ్ పార్టీ ప్లాన్ చేశాను. ఈ లోపల మీరే నీ ప్లాన్ ని హైజాక్ చేశాను. ఇప్పుడు మాత్రం పోయిందే ఉంది, అదే ఫిక్స్ అయిపోదాం. దివ్య, హాస్పిటల్ నుంచి ఈవినింగ్ త్వరగా వచ్చాయమ్మా. రాత్రి దాకా ఈ తలనొప్పి భరించాలో దేవుడో.